ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి మీడియా. తమిళ చిత్ర పరిశ్రమలో వసూలు పంట పండించిన నయనతార కొత్త చిత్రం తెలుగులో కర్తవ్యం సినిమాగా రిలీజ్ కాబోతున్నది. హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో పెట్టి తీసే సినిమాలంటే అవి కేవలం హారర్ సబ్జెక్టులు మాత్రమే అనే ట్రెండ్ ఒకటి కొనసాగుతూ ఉంది. గత 10 ఏళ్లలో హారర్, థ్రిల్లర్, క్రైమ్ కాన్సెప్ట్లు మినహాయిస్తే వేరే తరహా సినిమాలేవి హీరోయిన్లతో తెరకెక్కించడం లేదు. చార్మి, భూమిక, అనుష్క, నయనతార వంటి వాళ్ళు ఈ తరహా సినిమాలు చేస్తున్నారు. ప్రత్యేకించి నయనతార ఈ మధ్యకాలంలో పలు సోలో సినిమాలు చేసింది. అవన్నీ థ్రిల్లర్, హారర్, క్రైమ్ రిలేటెడ్ సినిమాలే. అయితే ఈసారి ఒక సోషల్ సినిమాతో మన ముందుకు రానున్నది. దాని పేరే కర్తవ్యం. ఈ టైటిల్ వింటే విజయశాంతి గుర్తుకు రాక మానదు. లేడీస్ సూపర్ స్టార్గా విజయశాంతి వెలుగొందుతున్న సమయంలో ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా కర్తవ్యం. అందులో పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి నటనకు, నాటి సమాజ పరిస్థితులకు తగ్గట్టైన కథతోడై ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఆ సినిమా. ఇప్పుడు అదే టైటిల్తో నయనతార లేడీ సూపర్ స్టార్గా వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను బట్టి చూస్తే ఇదేదో నయనతార ఇమేజ్ని క్యాష్ చేసుకునేందుకు వచ్చిన సినిమాలాగా కనిపించడం లేదు. ట్రైలర్లో రివీల్ చేసిన సినిమా కథాంశం ఆసక్తిదాయకంగా ఉంది. తరచూ వార్తల్లోనే నిలిచే అంశమే ఇది. బోరుబావిలో చిన్నారి పడటం, దేశవ్యాప్తంగా అనునిత్యం ఇలాంటి సంఘటనలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నాయి. గ్రామ శివారుల్లోని బోరుబావిల్లో చిన్నారులు పడటం, వారిని బయటికి తీయడానికి అధికార యంత్రాంగం చేసే పనులు, ప్రయత్నాలు, రోజుల తరబడి ఇలాంటి ఆపరేషన్లు కొనసాగటం, ఒక్కోసారి చిన్నారులను సజీవంగా బయటకు తీయడం, మరికొన్నిసార్లు విషాదాంశాలు, ఇలా బోరుబావిలో పడ్డ చిన్నారి చుట్టూ అల్లుతున్న కథనం. ఆ సమయంలో ఒక ప్రభుత్వాధికారిని వ్యవహరించిన విధానమే ఈ కర్తవ్యం సినిమా కథాంశం అనే సామాజికమైన అంశాన్ని కథాంశంగా తీసుకుంటున్నారు. ఈ నెల 16వ తారీఖున థియేటర్లో సందడి చేయబోతున్నది ఈ కర్తవ్యం సినిమా. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిర్చి మీడియా.